హాయ్, దిస్ ఇస్ హరీష్ మద్దలా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మనం ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాం బోట్ స్టోన్ 650. అండ్ నేను ఇది ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేశాను. నేను ఆర్డర్ చేసినప్పుడు 1600 అయితే ఉంది, ఇప్పుడు 1700 అయింది. బట్ సేల్స్లో మీకు 1500 to 1600 మీకు దొరుకుతుంది. సో మీరు ఎప్పుడు ఆఫర్ ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు. నేను రివ్యూస్ చేసేవన్నీ మ్యాక్సిమం నేను కొన్న ప్రోడక్ట్స్ లేదా మా ఫ్రెండ్స్ కొన్న ప్రోడక్ట్స్నే నేను రివ్యూస్ కింద తీస్తున్నాను. నాకు బెస్ట్ అనిపిస్తే మాత్రమే నేను అది రివ్యూ తీస్తున్నా మ్యాక్సిమం. సో నాకు 1700 to 2000 లోపు బెస్ట్ స్పీకర్స్లో నేను యూజ్ చేసే స్పీకర్ వచ్చేసి బోట్ స్టోన్ 650. నేను వన్ ఇయర్ బ్యాక్ కొన్నప్పుడు అది బాగుంది, వన్ అండ్ హాఫ్, ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది అది నేను కొనేసి. అండ్ సో నేను ఇది మా బాబాయ్కి ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి 1700 ఉంది. సో నేను ఆఫర్లో ఉన్నప్పుడు చూసి 1600కి పర్చేజ్ చేశాను. ఇది చిన్నగా ఉన్నా సరే రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. బేస్డ్ ఆన్ 650 ఇది వెయిట్ చాలా తక్కువ, సో సిమిలర్ సౌండ్ అయితే వస్తుందని చెప్పేసి నేను పర్చేజ్ చేశాను. సో దీన్ని నేను ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నమాట. ఒకసారి మీరు నాతో కలిసి ఈ వీడియో అంతా లాస్ట్ వరకు ట్రావెల్ చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. మీరు ఒకవేళ ఈ స్పీకర్ ఆల్రెడీ వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. ఈ స్పీకర్ చాలా క్యూట్గా ఉందన్నమాట, చాలా చిన్నగా హ్యాండీగా. అండ్ ప్యాకింగ్ అయితే కూడా చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాం మొత్తం దీన్ని. దీన్ని ఫీచర్స్ వచ్చేసి ఇది వాటర్ రెసిస్టెంట్. అండ్ మనకి బ్యాకప్ వచ్చేసి 10 అవర్స్ వరకు వస్తుంది. మనం ప్లే చేస్తూ ఉంటే ఇంచుమించు 3 to 4 అవర్స్ వరకు మనకి మీడియా అనేది, మ్యూజిక్ అనేది ఫుల్ సౌండ్లో మనం ప్లే చేసుకోవచ్చు. అండ్ మన సిమ్లో స్పీకర్ ఇలాంటిది ఉంటే దాన్ని మనం కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. అండ్ మన స్టిక్కర్ పీక్ ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. నేను ఫుల్ ఫీచర్స్ గోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను శాంపుల్ మ్యూజిక్ కూడా ప్లే చేసి చూపిస్తాను అన్నమాట మొత్తం అన్బాక్సింగ్ చేశాక. ఆఫ్టర్ JBL మనం ఎక్కువ వింటున్న ప్రొడక్ట్స్ అయితే బోట్వే. అండ్ స్టైలిష్గా కూడా ఉంటున్నాయి, ప్యాకింగ్ కూడా ప్రీమియంగా ఉంటున్నాయి, సర్వీసెస్ కూడా బాగుంటున్నాయి. అండ్ ఎక్కువ స్కేల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. అండ్ స్పీకర్ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. హ్యాండీగానే ఉంది. ఇంకేమేమి యాక్సెసరీస్ ఇచ్చారంటే జస్ట్ ప్యాక్కి సేఫ్టీ కోసం ఇది ఇచ్చారు. అండ్ డాక్యుమెంటేషన్ ఆక్స్ కేబుల్ జాక్ ఇచ్చారన్నమాట, 3.5mm to 3.5mm జాక్. అండ్ ప్లే ఎడిషన్ ఒక చిన్న ఛార్జర్ ఇచ్చారు. అండ్ మనం అన్ని బోట్ ఇయర్ ఫోన్స్లోనూ చూస్తాం ఐపీఎల్ ఎడిషన్. ఎక్కువ అన్ని బోట్ ప్రొడక్ట్స్లోనూ ఇంకా చేస్తున్నారు. అండ్ బోట్ మెంబర్షిప్ కార్డు, 1 ఇయర్ వారంటీ కార్డు ఇది. సమ్ డాక్యుమెంటేషన్, పవర్ ఆన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మీకు బ్లూటూత్ కనెక్టివిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చూడొచ్చు. అండ్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం స్పీకర్ని కూడా. అంత వెయిట్ ఏం లేదు, ఇది వెయిట్ కూడా ఇంచుమించు అంత వెయిట్ అనిపించలేదు నాకైతే. 400 grams ఉండొచ్చు అనుకుంటా. ఈ స్పీకర్లో స్పెషాలిటీ ఏంటంటే మనం TF కార్డ్ వేసుకోవచ్చు, ఆక్స్ కేబుల్ ఫిక్స్ చేసుకోవచ్చు, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ. అది ఆక్స్ కేబుల్ అండ్ TF కార్డ్ అండ్ ఛార్జర్కి మనకి 3 పోర్ట్స్, వాటర్ ప్రూఫ్ కోసమేమో ఉంది, అదేమో బేస్ కోసం. ఇది మోనో స్పీకర్ అన్నమాట, ఒక స్పీకరే ఉంటుంది లోపల, 360 డిగ్రీస్లా వస్తుంది. అండ్ బోట్ స్టోన్ 650కి అయితే 2 స్పీకర్స్ ఉంటాయి, డ్యూయల్ ఛానల్ అనుకుంటా. అది పవర్ ఆన్ బటన్. ఇది నాకు రావడంతో ఒక 1.2 పాయింట్స్ ఉన్నట్టుంది ఛార్జింగ్, పర్ లా ఒక 1/2 అవర్ వరకు ప్లే అయింది మనకి. అండ్ వాల్యూమ్ బటన్స్, అండ్ వాల్యూమ్ బటన్స్నే మనం క్లిక్ చేసి ఉంచితే సాంగ్స్ మారుతాయి. అండ్ మన పేరింగ్ ఆప్షన్ కోసం ఒకసారి ఆన్ చేసాక ఆ కింద ప్లే బటన్ నొక్కి ఉంచితే పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ టైం కనెక్ట్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ తీసుకుంది. అండ్ మనకి బోట్ స్టోన్ 350 అని వస్తుంది, అది కనెక్ట్ చేసుకోవాలి మనం బ్లూటూత్ ఓపెన్ చేసుకుని. అండ్ దెన్ కనెక్ట్ అయిపోయాక మనం ఒకసారి సాంగ్స్ పెట్టి చూద్దాం. కనెక్ట్
బడ్జెట్లో స్పీకర్ సజెస్ట్ చేయమంటే నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.